వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలోను జాజికాయ మొక్క గురించి మీకు ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు చెప్పబోతున్నాను ఈ వీడియో చూసే ముందు మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇప్పటి వరకు మా ఛానల్లోను యాలక్క చెక్క ఇలాంటి స్పైసీ మొక్కల వీడియోలు ఎన్నో అప్లోడ్ చేసి పెట్టాం చాలా మంది ఈ రోజులో మొక్కలు పెంచుకుంటున్నారు కానీ అవి ఎక్కడ దొరుకుతాయనే అవగాహన ఉండదు కాబట్టి ఇలా వీడియో అప్లోడ్ చేస్తున్నాం మేము ఇలా వీడియోలు చూసిన తర్వాత చాలామంది ఈ స్పైసీ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి మేడం అని అడుగుతున్నారు మీ స్పందన కూడా చాలా బాగుంది కాబట్టి మా ఛానల్ ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది కనుక ఇంకా ఎలాంటి స్పైసీ మొక్కలు కానీ వెరైటీ మొక్కలు కానీ సెర్చ్ చేసి మేము వీడియోలు అప్లోడ్ చేస్తాము ఈరోజు వీడియోలను జాజికాయ్ మొక్క గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు గార్డెన్లో మొక్కలు చాలా వరకు కొంచెం ప్లేస్ ఉన్నా సరే మొక్కలు పెంచుకుంటాకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి అందరూ ప్లేస్ ఎక్కువ ఉన్నవాళ్ళు స్పైసీ మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఇలా జాజికాయ మొక్క కూడా ఎంత ఈజీగా మనం గార్డెన్లో అంటే గార్డెన్ అంటే ప్లేస్ ఎక్కువ ఉన్నవాళ్ళు భూమి మీద కానీ పెద్ద డ్రమ్ లాంటి దాంట్లోనూ పెంచుకోవచ్చు ఈ జాజికాయ మొక్క పెంచుకునేది అప్పుడు మనం ఎలా నాటుకోవాలంటే సగం మట్టి సగం ఇసుక కౌడంగ్ మెన్యూర్ కలుపుకోవాలి ప్రత్యేకమైన ఎరువులు అలాంటివి వేయాల్సిన అవసరమే లేదు నెలకుసారి మనం ఈ రోజుల్లో ఆర్గనిక్ వెళ్తున్నాం కాబట్టి ఆర్గనిక్ అంటే కొన్ని ఎరువుల షాపులో అమ్ముతారు అలా కాకుండా హోమ్మేడ్ మనం కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ మొక్కకి అయితే ఈ మొక్క కాయల రాటాకి ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాలు టైం పడుతుంది ఈ కాయ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లేవర్ వస్తుంది ఈ చెట్టుకి ఫ్లవర్ వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు పడుతుంది కాయరాటాకి ఫ్లవర్ వచ్చినప్పుడు అది ఫ్లవర్ కూడా వాడుకుంటారు మనం బిర్యానీల వాటిలో వేసుకుంటాం కదా అలాగా డ్రై అయిపోయిన తర్వాత కాయ ఉంటుంది లోపల ఆ కాయ కూడా దాన్నే జాజికాయ అంటారు ఇలా జాజికాయ అనేదే కాదు లవంగా ఇలాంటివి మనం వాటర్ డ్రమ్ములు ఉంటాయి కదా నీళ్ళవి అలాంటి పెద్ద పెద్ద వాటిలో కూడా ప్లేస్ ఉన్న వాళ్ళు పెంచుకోవచ్చు కానీ వెంటనే మనకి పూత ఇవి కాయలు రావు కాబట్టి ఎంతో ఊరుపు ఉంటేనే ఇలాంటి మొక్కలు కూడా పెంచుకోవాలి ఇంకా ఎండ విషయానికి వస్తే ఇది ఇరవై నాలుగు గంటలు ఎండ సరిపోతుంది అలాగే వాటర్ కూడా రోజు అందించాల్సి ఉంటుంది బ్రాంచెస్ ఒకవేళ పెద్ద పెద్ద కొమ్మలు అవుతే కనుక ఎప్పుడు ప్రూనింగ్ చేస్తుండండి ఎందుకంటే కాయలు రావడానికి టైం పడుతుంది కాబట్టి పెద్ద మొక్క అయ్య అవకాశం తక్కువ ఉంటుంది ఇలా ప్రూనింగ్ చేయటం వలన ఇంకా చాలామంది లవంగాయలు యాలక్కయలు మనం ఇంట్లో వాడుకునే వేసుకుంటే మొక్కలు వస్తాయని అడుగుతున్నారు అలా రావండి నర్సరీల్లోనే దొరుకుతాయి మొక్కలు ఇవి మీకు దూరంగా ఉంటే కనుక మీకు దగ్గరలో నర్సరీలు ఏమైనా ఉంటే ఇది రాజమండ్రి కనుక మాది రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ దగ్గర వాళ్ళ నర్సరీ వాళ్ళకి మీ దగ్గరలో ఉన్న నర్సరీ వాళ్ళకి డీలింగ్స్ ఉంటే కనుక మీరు ఎలాంటి మొక్కలు తెప్పించుకోండి మనకి ఎలాంటివి స్పైసీ మొక్కలు ఎక్కువగా కేరళ అటేపై దొరుకుతాయి ఇది తూర్పుగోదావరి కడియం నర్సరీ వప్పు కొన్ని నర్సరీల్లోనూ మేము సెర్చ్ చేస్తే కానీ ఎన్నో సంవత్సరాలకి ఇవి మాకు దొరికినాయి అందుకనే మీకు కూడా ఇలాంటి మొక్కలు ఉంటాయని చెప్పి తెలియజేయడం కోసమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము ఇంకా స్పైసీ మొక్కలు మీకు కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న నర్సరీ వాళ్ళని తెప్పించమని అడగండి మనం కూడా ఈ మొక్కలు పెంచుకుంటే అంటే మెడికల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కదా ఇలాంటి మొక్కలు పెంచుకుంటే ఇంకా మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇంకా ఈ జూలై ఆగస్టు నెలలోనూ ఎలాంటి విత్తనాలు నాటుకోవాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎలాంటి సీడ్స్ వేసుకుంటే ఎలాంటి మొక్కలు మనం ఇంట్లో ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అనేది వీడియో అప్లోడ్ చేస్తాము ఎందుకంటే ఇప్పుడు మేము ఇంకా మొక్కల వీడియోలు పెట్టేవాళ్ళమే కానీ ఇప్పుడు ఈ వైరస్ వల్ల వాటి వల్ల మేము బయటకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇలా మాకు ఉన్న మొక్కలు ఇలాంటివి పెడుతున్నాము మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉందా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బిల్ సింబల్ నొక్కి అని నొక్కండి అని నొక్కితే మేము పెట్టిన వీడియోలు అప్లోడ్ కొత్తవి అని ఉంటే నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటాయి